అతనికి చర్య మీద దృష్టి లేదండి, చర్చ మీద ఎక్కువ అండి. అవును, అది పెద్ద లోపం అండి జాతులు. అది పాత విషయాలు ఊరికే పీక్కునేలా మన జీవితాల్లో కూడా మనం ఈ 4 ఎకరాలు ఎప్పుడు అమ్మేస్తారని చెబుతుంటారు. ఇక చివరికి వచ్చి ఆ 4 ఎకరాలు ఉంటేనా అవును నేను ఎవడమ్మన్నాడు. ఇది జీవితం సమాజం ఆధ్యాత్మం తేడా లేదు నా దృష్టిలో అండి, మీరు సమన్వయం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు బట్టి ఉంటుంది అంతే కదా. ఈ అప్రస్త ప్రసంగంలో చాలా బాగా మాకు రాజకీయాలే వస్తాయి. అవునా? చాలా వాళ్ళ సొమ్ము ఏమి పోయింది వాళ్ళు అడిగేస్తారు, మేము వ్యాఖ్యానం చేయొద్దు. కానీ నేను మాత్రం సరదాగా తీసుకోండి చెప్పేదాన్ని. ఒకవేళ నువ్వు వేరేగా తీసుకున్నా నాకేం బాధ లేదు, నేను చెప్పేది మాత్రం నేను చెప్పేస్తాం. ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నప్పుడు ఏమండి ఆ రాముడు ఒక్క భార్యతోనే ఉన్నాడు, ఈ రాముడు ఏమిటండి ఇలా చేశాడు, ఆయన ఈయన యాంటీ రాముడు అన్నది. ఎన్టీ రామారావు నాకు చాలా గౌరవం. పశ్చిమ గోదావరి జిల్లా రామారావు అభిమాన సంఘానికి నేను ఉపాధ్యక్షుడి. చదువుకున్న రోజులు ఆయన కోడలు దిద్దిన కాపురం సినిమా చూడడానికి చెయ్యి విరగొట్టుకున్న వాళ్ళు నేను ఒకటి. అంటే విడుదలనాడే చూడాలి, చేసుకుని జనాన్ని వేసుకుని వెళ్ళిపోవడం, ఓ ముందు నిలబడడం, మాకు టికెట్ ఇస్తావేమో పెద్ద గొడవ. ఈ వేలు విరగొట్టుకుని వాళ్ళు నేను ఒకటి, అది వేరే విషయాన్ని సరదా కదా ఇది. అంతే కదా. అందుకని రాముడు ఏకపత్ని నివృతుడు, ఈయన లోకపత్ని నివృతుడు అన్నాను. కొంతమంది కోపాలు వచ్చాయండి, వస్తే వెంటనే మన్నాడు అప్పుడు ఇంకా సెల్ ఫోన్ లేవు, రక్షింపబడ్డారు, రక్షింపబడ్డా అయినా ఎవరో చేసి ఏమంటే మీరు ఎలా అనొచ్చు, అయ్యే సరదా సరదాగా తీసుకోవాలి. ఎన్టీ రామారావు ఉంటే ఆనందించేవాడు, అయ్యా నువ్వు పెద్ద ఇంటి పోతు గొడవ ఆనందించేవాడు. ఆయన చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. అవును, ఆయన నా చేతుల మీదుగా నేను ఎంఫిల్లో 2 స్వర్ణ పతకాలు అందుకున్నాను తెలుగు విషయం ఇచ్చాను. అవి తీసుకుంటూ ఆయన మొదటిసారి నన్ను ప్రవేశం పత్రంలో కూడా నేను రాష్ట్రం మొత్తంలో ప్రథమ స్థానం వచ్చాను తెలుగు విశ్వవిద్యాలయానికి. మొదటి విద్యార్థి నేను, సుమారు మొదటి బ్యాచ్ మొదటి విద్యార్థి. నాకు ఆయన ప్రవేశం సర్టిఫికెట్ ఇస్తూ ముందు చేరేటప్పుడు మీరు అందరిలో, ఆయన భాష మీకు తెలుసు, మీరు అందరిలో సర్వప్రథమ స్థానం పొందారు, అది మీరు నిలబెట్టుకోవాలి. నేను నిజంగా దండం పెట్టి మీ ఆశీర్వచనం అంటే మీ అభిమాని నేను తప్పకుండా నిలబెట్టుకుంటాను. మళ్ళీ నేను 1989 సెప్టెంబర్ 6వ తేదీనండి ఆయన వార్షికోత్సవం వచ్చి మాకు పట్టాలు ఇస్తుంటే ఆయన చేతి మీద అందుకుంటూ ఉంటే ఆయనకి ఎంత జ్ఞాపకం అనండి, మీరు నాకు వాగ్దానం చేశారు, మీ వాగ్దానం నిలబెట్టుకున్నారు అన్నాడు. నాకు పొంగిపోయాను నిజంగా, అసలు పొంగిపోయాను నిజంగా. అటువంటి మహానటువంటి మనం చూడగలుగుతామనే అసలు లేదండి. ఆయన నవ్వడం అలా మాట్లాడడం అలాగే అన్న, అందుకే ఆయన ఉంటే చాలా నవ్వేవారయ్యా నువ్వేంటి. కొంతమంది ఆక్షేపించారు, దానికి ఆక్షేపించారు సహజంగా. ఇప్పటికీ నాకు వస్తూనే ఉంటాయండి ఇబ్బందులు, అంటే ఈ ఫోన్ చేసేవాళ్ళు తక్కువే కానీ అసలు బయట బయట అన్న రాజకీయాలు ఎందుకండి, భారతం చెప్పేటప్పుడు భారతం చెప్పుకోవచ్చు కదా అంటారు. భారతమే రాజకీయం, మొత్తం మహాభారతం అంతా రాజకీయం. ఏం లేదండి, మన జాతిలో శ్రోతల్లో ఆధ్యాత్మిక శ్రోతలలో ఏదైనా ఉపన్యాసాలు వినేవాళ్ళని గమనించండి, వీడి జీవితానికి సంబంధం లేని విషయం ఏదో చెప్పేస్తే వీడికి ఆనందం అండి, తప్పించుకుంటే ఎస్కేపిస్ట్. అది ఒక గోదావరి నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం, ఒకసారి గోదా అంటే చాలు, అక్కడ మునిగితే చాలు అని చెప్పేస్తే ఒకసారి వెళ్ళి మునిగేద్దాం. అవును, అంతేగాని గోదావరి నది పక్కన, గోదావరి నది పక్కన పేపర్ మిల్లు కట్టారు, అందులో నేమో మురికి అంత అందులోకి వెళ్ళిపోతుంది. దీనికోసం మనం ఉద్యమం, ఈయనకి ఇవన్నీ ఎందుకండి, మరి ఏమి కావాలండి? అదే మురికితో సహవాసం చేయటం నాకు ఇప్పటికీ అర్థం కాదండి. అది ఆధ్యాత్మికత సాహిత్యం జీవితం, మీరు ఏదైనా కానీ ఇవి సంబంధం లేకుండా ఎలా మాట్లాడతారు మీరు, ఎందుకు ఇది, వాట్ ఫర్?